తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త భాష చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్। ఇక బీఆర్ఎస్ కీలక నేతల మధ్య ఉన్న బంధంపై కూడా బండి కొత్త మాట చెప్పారు। బీఆర్ఎస్ కేటీఆర్ హరీష్ మధ్య పంచాయతీ నడుస్తుందని చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్। ఆ ఇద్దరు సీఎం రేవంత్ తో కుమ్మక్కయ్యారంటూ ఆరోపించారు బండి। బావా బామర్దల పంచాయతీ నడుస్తున్నది ఇలా మీకు చెప్తున్నాయి కదా। బావా బామర్దుల పంచాయతీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అండి। బీఆర్ఎస్లో హరీష్ రావు బావా బామర్దుల పంచాయతీ నడుస్తున్నది కాబట్టి బావనొత్తడానికి ఈ బామ్మర్ది ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అవుతాడు। బామ్మర్ది నొత్తడానికి బావ ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అవుతాడు। కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆర్కేహెచ్ సర్కార్, ఆర్ అంటే రేవంత్ రెడ్డి, కే అంటే ఆ పేరు అన్నది కదా మీతో అనిపిస్తుంది, హెచ్ అంటే ఆర్కేహెచ్ సర్కార్ నడుస్తున్నది। రాజపాకాల మందు దందాలో దొరికితే బీఆర్ఎస్ నేతలు ధర్నా చేయడం ఏంటో అర్థం కావడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్। బామ్మర్ది ఇంటి మీద పోలీసులు దాడి చేస్తున్నట, పోలీసులు చెక్ చేయడానికి పోతే ఇక దానికి నాయకులందరూ అడ్డుకుంటారు। మా బామ్మర్ది అబ్బా మా నాయకుని బామ్మర్ది ఇంటికి నోటీస్ చేయడానికి వస్తాడా, దేనిలో దొరికిండండి ఆయన? మందు దావత్ చేసుకుంటూ లిక్కర్ డ్రగ్స్ దావత్ చేసుకుంటూ దొరికిండు। దానికోసము నాయకులు వచ్చి అడ్డుకుంటున్నారు। అదేమన్నా 317 జీవోకు వ్యతిరేకం చేసిన ఉద్యమకారుడు ఆయనే, లేకపోతే గ్రూప్ వన్ ఉద్యోగాల కోసం కొట్లాడిన ఉద్యమకారుడు ఆయనే, రుణమాఫీ కోసం కొట్లాడిన ఉద్యమకారుడా? మందు దందాలో దొరికితే ఇవాళ ఆయన అడ్డుకోవడానికి కార్యకర్తలు రమ్మంటే లాస్ట్కు కేసీఆర్ కొడుకు రమ్మంటే పట్టుబడి 10 మంది కార్యకర్తలు రాలే బీఆర్ఎస్ పార్టీ మూసి ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు బండి సంజయ్। అయితే పేదలను ఇబ్బంది పడితే మాత్రం ఊరుకోమన్నారు। మూసి పేరు చెప్పి మూసి ప్రక్షాళన, మూసి పునర్జీవం, మూసి సుందరీకరణ పేరుతోని పేద ప్రజలను ఉసురు రోసుకుంటా అంటే అది క్షమించే ప్రశ్న లేదు। కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని వెంటాడటం, వేటాడటం, బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు కూడా చేస్తాం।